పోరడొకడు చాకు లేకుండా పెళ్లి పిల్లగాని దోస్తు వాడు దస్తీ ఎదునా నా ఫ్రెండ్దేమో పెళ్లి నాకెందిరగిలొల్లి నా లెక్కం ఎప్పుడు చెల్లి. హై హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సాక్షి టీవీ. దిస్ ఇస్ తారక్. విజయ్ జయతి ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది కదా. మనిషిని చూస్తే ఓ మా జయతియే కదా అంటారు. అయితే చాలా కాలం పాటు తెలుగు ప్రేక్షకులను అందించిన ఆమె గ్యాప్ ఇచ్చారనమాట. గ్యాప్ ఇవ్వలేదు, అది కూడా అనుకోకుండా వచ్చిందంటున్నారు. సో ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది, ఇప్పుడు మరి కంబ్యాక్ ఎలా ఇస్తున్నారు, మనల్ని ఎలాంటి సినిమాలతో సాంగ్స్ తలరించబోతున్నారు అనేది మనతో డిస్కస్ చేయడానికి జయతి గారు ఉన్నారు. ఆవిడనే పలకరిద్దాం. హాయ్ అండి. యా హాయ్ తారక్ గారు, హౌ యూ? అంటే నాకు తెలిసి ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఒక 2008 కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే అంటే చంటి పిల్లల తల్లు వీళ్ళందరూ కూడా ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందా, ఎప్పుడు ఒక వెన్నెలు వస్తుందా, చందమామ వస్తుందా, చందమామ రావే, జాబిల్లి రావే ఇలాంటి పాటలు పాడుకుంటా చూసేవాళ్ళు. ఇది కాకుండా టీవీ చూసే ఆడియన్స్ మాత్రం ఎప్పుడెప్పుడు రాత్రి 9 అవుతుందా, జెమినీ మ్యూజిక్ పెడదామా, దాంట్లో వెన్నెల అనే ఒక ప్రోగ్రాము, దాంట్లో చందమామ లాంటి ఒక యాంకర్ వస్తుందని చెప్పి వెయిట్ చేసేవాళ్ళు. సో అప్పటి నుంచి చూస్తే ఇప్పుడు యాక్ట్రెస్ జయతి కింద, విజయ్ జయతి కాస్త ఇప్పుడు యాక్ట్రెస్ జయతి కింద మారారు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి అంటే, మీరు అంటే రావాలని ఏమని అవ్వాలని వచ్చారు, ఏమయ్యారు, అంటే మీ జర్నీ ఎలా తీసుకున్నారు ఇలా టర్న్? జర్నీలో మలుపులు స్పీడ్ బ్రేకర్స్ ప్రతి ఒక్కరిలాగే మలుపులు స్పీడ్ బ్రేకర్లు యూటర్న్ చాలా ఉన్నాయి అందరిలాగే, కాకపోతే నాకు ఎక్కువ ఉన్నాయి. సో నేనేమి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమి అవ్వాలని అనుకుని రాలేదు. అన్ఎక్స్పెక్టెడ్గానే విజయ్ అయ్యాను, అన్ఎక్స్పెక్టెడ్గానే ఇంతమంది ప్రేక్షకుల అభిమానాన్ని చూశాను. కాకపోతే మూవీ వైపు జర్నీ ఎందుకు అంటే, ఒక పొజిషన్లో ఇది ఓకే సాటిస్ఫై అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుంది అంటే, ఈ ఫీల్డ్లో వచ్చేసి ఒక హీరోయిన్గానో లేదా ఒక ప్రొడ్యూసర్గానో లేదంటే వేరే ఒక క్యారెక్టర్ ఏదైనా మనకు నచ్చిన ఒక యాక్ట్రెస్గా సంథింగ్ ఏదో ఒక దాంట్లో వెళ్ళాల్సిందే. అక్కడే ఎవ్వరు ఉండలేదు. ఇప్పటి వరకు మీరు చూసుకున్నట్లయితే వాళ్ళు ఏదో ఒక టర్న్లోనే ఉంటారు, ఒక పొజిషన్కి వెళ్ళిపోయి. సో నాకు తెలిసిందైతే ఇది ఒక్కటే. నేను ఏదైతే ఛానల్లో వర్క్ చేస్తూ ఉన్నానో ఆ టైంలో తెలుసుకున్నాను. ఆ సంస్థలో వర్క్ చేసేటప్పుడు వాళ్ళందరూ గేమ్ షోస్ ఎలా చేస్తారు, గేమ్ షోస్ ప్రొడ్యూసింగ్ ఎలా చేస్తారు, బడ్జెట్స్ ఎలా చేస్తారు, సెట్టింగ్స్ ఎలా, ఇవన్నీ వీటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉండేది నాకు. ఇటు వీజీ అయిపోగానే నా వర్క్ అంతా అదే ఎడిటింగ్ సూట్లో కూర్చోవడమే. సో అలాగా బాగా నేర్చుకున్న తర్వాత అప్పుడు అనుకున్నాను, నేను ఏదైనా చేస్తే ఒక నిర్మాతగా ఒక ప్రొడ్యూసర్గా అంటే ఈ ఫీల్డ్లో ఒక రెస్పెక్టబుల్ పొజిషన్ ఏదైనా ఉంది అని అంటే ఒక నిర్మాతకి ఉంటుందని నా అభిప్రాయం, నా పర్సనల్ ఒపీనియన్. సో అలాగా నేను ఉండాలి అని అనుకుని అటువైపుగా అడుగులు వేస్తూ ఒక చిన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కొన్ని ఎపిసోడ్స్, ఒక 52 ఎపిసోడ్స్ ప్రొడ్యూసింగ్ చేశాను. జయతి విజన్స్ నుంచే వచ్చింది. దాని తర్వాత ఇది బాగుంది, నిర్మాత జయతి అని పడుతూ ఉన్నప్పుడు ఉన్న గర్వంగా ఒక ఫీల్ చాలా మంచిగా అనిపించింది. సో అలాగా మా ఛానల్లో కొంచెం పర్మిషన్ అడిగాను, నేను బయటికి వెళ్ళిపోతాను అంటే వాళ్ళు 1 ఇయర్ 2 ఇయర్స్ అసలు వద్దంటే వద్దన్నారు, ఇక్కడ ఉండమ్మా కావంటే చేసుకో, ప్రొడక్షన్ చేసుకో అన్నారు. అలాగా ఇప్పుడు వెండి తెర మీద కనిపించారంటే కొంతమందికి టీవీ నుంచి అనగానే ఎమ్మటే యాక్సెప్టెన్స్ లేదు. ఇప్పుడు ఇప్పుడు షార్ట్ ఫిలిమ్స్ వాళ్ళని కూడా హీరోయిన్గా తీసుకునేంతగా వచ్చింది అంటే సోషల్ మీడియా నేను ఎప్పుడు అప్రిషియేట్ చేస్తున్నాను. వాళ్ళ ప్లాట్ఫామ్ కానీ ఇప్పుడు వచ్చే వాళ్ళకి అది చాలా గుడ్ అది. సో ఆ టైంలో అలా ఒక 1 ఇయర్ గ్యాప్ తీసుకుని వెళ్దాం అని నాకు నేనుగా కొంచెం అనుకుని, అంటే గ్యాప్ మీరు ఇచ్చారు రాలేదు అది, నేనే కావాల్సుకొని తీసుకున్నాను. ఆ టైంలో స్టోరీ ఉంటుంది ఎంత లిస్ట్, ఆ స్టోరీ డిస్కషను అంతా అనుకుని ఏ డైరెక్టరు అట్లా టైం పట్టింది. సో అలా జర్నీ సినిమా వైపుగా అడుగులు వేశాను, ఆ టీవీ గేమ్ షోస్ నుంచి సినిమా వైపుగా అడుగులు వేశాను. లచ్చి అనే ఒక మూవీని ప్రొడ్యూస్ చేశాను, కాకపోతే అది మిశ్రమ స్పందన అంటారు కదా. మిశ్రమ స్పందన అంటే ఫస్ట్ స్టెప్లో ఎప్పుడు కూడా మనం అంటే అది ఇప్పుడు ఏదో మన నేనే సినిమాలో చెప్పినట్టు సక్సెస్ అయినా ఇంకో సినిమా చేయాలి, ఫెయిల్యూర్ సో నెక్స్ట్ స్టెప్. అయితే ఇందాక మీరు మాట్లాడుతూ ఒకటి చెప్పారు, నిర్మాత జయతి అనగానే నాకు చాలా గర్వంగా ఉండేది. ఈ గర్వం ఇదంతా బాగానే ఉంటుంది, కానీ డబ్బులు పెట్టేది కూడా మనమే, వస్తే బాగానే ఉంటుంది కానీ రాకపోతే పెయిన్ గా కూడా ఉంటుంది. పోయినప్పుడు పెయిన్ అనేది ఉంటుంది, కానీ మన ఆశయం గొప్పది అయినప్పుడు ఆ కష్టాలు, ఇప్పుడు అసలు ప్రొడ్యూసింగ్ చేయాలంటేనే బ్యాక్ సపోర్ట్గా పేరెంట్స్ సపోర్ట్ ఉంటేనే నేను దాని గురించి ఆలోచిస్తాను. మనకెందుకమ్మా హ్యాపీగా కొన్ని రోజులు ఈజీగా చేసావు, ఇంకా నీకు నచ్చిన ఇంకా ఏదైనా ఉంటే యాక్టింగ్ చేసుకుంటూ ఉండు అని ఒకవేళ నన్ను నా పేరెంట్స్ అక్కడితో ఆపేస్తే నేను చెయ్యను కదా. వాళ్ళు చేశారు కాబట్టి నేను అటువైపు అడుగులు వేయగలిగాను. ఆ సపోర్ట్ మన పేరెంట్స్ నాన్నగారు కానీ అంతా కూడా చేశారు, హ్యాపీగా వెళ్ళాను. ఇంకా అది ఒకవేళ ఫస్ట్ ప్రొడక్షన్ సక్సెస్ అయినప్పుడు ఎంత అయితే వాళ్ళు ఇచ్చేసారో సర్లే, బాధపడమాక ఇంకా చిన్న చిన్న అంత బడ్జెట్లో కాకుండా
మినిమం బడ్జెట్లో ప్లాన్ చేసుకొని అన్నారు, కానీ ఆపేసే ఇంకా చాలా ఇంట్లో కూర్చొని అనలేదు. అంటే మంచి పేరెంట్స్ అన్నమాట. మంచి పేరెంట్స్, చాలా మంచి పేరెంట్స్. అంటే మేము యాక్చువల్లీ మేము ముగ్గురు ఆడపిల్లలమే, అందువల్ల ఆ ప్రేమ ఒకవేళ అబ్బాయి ఉంటే వాడికి షిఫ్ట్ అయ్యేదేమో మేబీ. సో ఆ ముగ్గురు మీద ముగ్గురు అంటే అబ్బాయి ఉంటే షిఫ్ట్ అయ్యేదేమో అనుకుంటా కూడా లేదు. ఇప్పుడు ఆడపిల్లలు అన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఇంట్లో ఉండమ్మా, నువ్వు అబ్బాయి లాగా నీకు ఇవి ఎందుకు అంటారు. బట్ కాలేదంటే పేరెంట్స్ ఒక రకంగా, అంటే ఇప్పుడు నేను ఏదైతే వాళ్ళకి ఆ పొజిషన్లో ఉన్నానో ఏ రోజు వాళ్ళకి ఒక మాట వచ్చేలాగా నేను ప్రవర్తించలేదు. వాళ్ళకి అది ఉంది కాబట్టి నా మీద భరోసాతో ఇప్పుడు మళ్ళీ నేను స్టార్ట్ చేసుకుంటాను. ఇంక 1 ఇయర్ మూవీకి గ్యాప్లో ఇలా సాంగ్ కూడా చేసుకుంటానంటే వాళ్ళు ఓకే అంటే, ఇప్పుడు నా ఫ్రెండ్దేమో పెళ్ళి నాకు డీల్ ఉంది. అంటే మన మీ బిహేవియర్ అనేది మీ పేరెంట్స్కి ఇచ్చిన ఒక భరోసా లాగా మీకు హెల్ప్ అయింది అనమాట. అయితే ఇప్పుడు అదే మేము కూడా చూసాం కదా, ఇన్ని సంవత్సరాలు మీరు ఎప్పుడు విజయ్గా ఉన్నా ఏదన్నా కూడా, అంటే జనరల్గా రూమర్స్ అనేవి వస్తుంటాయి, ఆ రూమర్ అలాంటిది ఎప్పుడు మీ మీద అయితే మేము వినలేదు ఇప్పుడు వరకు కూడా. యా అయితే ఇప్పుడు అదే మీ ఫ్రెండ్ పెళ్ళి మీకు లొల్లి మాకు లొల్లి ఏంటిది అంటే అసలు సాంగ్తో రావాలన్న ఆలోచన, ఎందుకంటే ఆల్రెడీ మీరు లచ్చి అనే సినిమా ఒక లీడ్ క్యారెక్టర్ చేసి మళ్ళీ ఒక సాంగ్తో రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే ప్రైవేట్ సాంగ్స్ వైపు ఎందుకు వచ్చారు మళ్ళీ? మూవీ అంటే చెప్పాం కదా అది కొంచెం పెద్ద బడ్జెట్, మళ్ళీ అది నేను ఓకే అనుకొని కథ అంతా రెడీ చేసుకొని అంత రెడీ అయ్యేసరికి 1 ఇయర్ అవుతుంది. ఇప్పటికే 4 ఏళ్ళు గ్యాప్ ఇచ్చావు, 5 ఏళ్ళు గ్యాప్ ఇచ్చావు అని అంటున్నారు. సో ఇంకొక 2 ఏళ్ళు ఇస్తే నేను మర్చిపోతాను పూర్తి. కానీ సరే సాంగ్తో ఎంట్రీ ఇస్తే మన జయతి ఓకే అని కొంచెం మా ఐడియా. మీకు ఎలా అనిపించింది మీరు చూడగానే? ఖచ్చితంగా ఆబ్వియస్గా అనిపిస్తుంది, ఎందుకంటే ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కాదు కదా, ఆల్మోస్ట్ 10 ఇయర్స్ జర్నీ. అంటే మీరు స్క్రీన్ మీద కనపడినా కూడా ఫాలో అవుతూ ఉండే వాళ్ళకి ఆల్రెడీ గుర్తుంటారు కాబట్టి. సో అట్లాగా అందుకనే ఈ సాంగ్ కూడా ఏదో ఐటమ్ సాంగ్ లాగో లేదంటే కొంచెం మాస్ అలా వెళ్లకుండా కొంచెం పీపుల్ ప్రజలకి ప్రేక్షకులకి పెళ్లి పాట అంటే ఎవరికైనా కనెక్ట్ అవుతాం కదా. సో తెలంగాణ నేటివిటీ తీసుకున్న ఒక స్లాంగ్ టైప్ లో కాసర్ల శ్యామ్ గారు రాశారు, ఆయన బెస్ట్ ఫ్రెండ్ భీమ్స్ వచ్చేసి భీమ్స్ గారు. ఓకే, మరి కొరియోగ్రఫీ ఎవరు దీనికి? కొరియోగ్రఫీ వచ్చేసి ఆయన భాను మాస్టర్ చేశారు. చాలా పెద్ద అంటే ఏదో సాంగ్ అని పేరు కంటున్నారు కానీ బట్ సినిమాలో సాంగ్ ఎంత అయితే ఉందో అంత బ్యాక్గ్రౌండ్. అవును, ఇంట్రొడక్షన్ సాంగ్ కి అయితే ఎలా అయితే చేసుకుంటామో శ్రావణ భార్గవి ఇలాంతా ఈ క్రూ తోనే నేను వెళ్ళిపోయాను. సినిమా సాంగ్ లాగే అనిపించింది, అంటే నేను అవసరం లేదు యూట్యూబ్కి 5.1 దీని డిటిఎస్ సౌండ్ సిస్టమ్ అవసరం లేదు, కానీ నేను చేయించాను, అది కూడా చేయించాను. 5.1 చేయించేసి ప్రసాదాలు వేసినప్పుడు అపీరెన్స్ వినేటప్పుడు కానీ అట్లా నా పర్సనల్ ఫీల్ కోసం అది కూడా చేయించాను దానికి. ఓకే, సాంగ్ ఇప్పుడు హిట్ అయిపోయింది, ఇప్పుడు మీరు ఏదైతే మోట అనుకున్నారో జనరల్గా కనెక్ట్ అవ్వాలని ఇంకొకసారి కనెక్ట్ అయ్యారు. మరి నెక్స్ట్ సినిమా ఎప్పుడు? నెక్స్ట్ ఒక 2 మంత్స్లో నేను మూవీది అనౌన్స్ చేస్తాను, అది స్టార్ట్ అవుతుంది. ఈ 2-3 నెలల్లో మళ్ళీ ఇంకో సాంగ్తో కూడా మళ్ళీ మీ దగ్గరికి వచ్చేస్తాను. అయితే మమ్మల్ని వదిలిపెట్టేది లేదంటారు, బొమ్మాళి వదల బొమ్మాళి అన్నట్టు ఇంకా కంటిన్యూగా వెళ్ళిపోవంటే వెళ్ళిపోతాను. అప్పుడు ప్రేక్షకులు ఏం చెప్తారు, ఆదరించరు. ఇప్పుడు సాంగ్ వచ్చింది అని అంటే చూస్తున్నారంటే జయతి నచ్చే ఉంటుందని నేను అనుకుంటాను. వాళ్ళకి తెలుసు వీళ్ళని ఎప్పుడు ఆపాలి ఎప్పుడు కంటిన్యూ చేయాలని, ప్రేక్షకుల చేతుల్లోనే ఉంది. నేను అనేది అది కాదు, మీరు వేరే విధంగా దాన్ని తీసుకున్నారు. నేను అనేది ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అంటే ఇన్నాళ్ళు ఏదైతే ఒక గ్యాప్ ఇచ్చింది వచ్చో అని మాట్లాడారో ఇక నుంచి ఆ గ్యాప్ లేకుండా దాన్ని ఫిల్ చేయాలనుకుంటాను 100% అండి. ఓకే, అది నేను రాగానే ఆ మీడియా మిత్రులు కానీ ప్రింట్ వీళ్ళందరూ నాకు సపోర్ట్, ఎందుకంటే నేను చేసే సంస్థలో చేసిన వాళ్ళందరూ కూడా కొంతమంది బయట వచ్చి వాళ్ళు అట్లా వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేశారు. సో అది మీరు మీడియా ఫ్రెటర్నిటీ నుంచి వచ్చిన వాళ్ళే కదా, కొత్తగా బయట నుంచి వచ్చి లేదు కాబట్టి అది ఉంటుంది వైబ్రేషన్. ఎస్, అయితే ఇప్పుడు నెక్స్ట్ ఆల్రెడీ లచ్చి అనే సినిమా చేశారు, మొత్తం అంటే హీరోయిన్ సెంట్రిక్గా ఒక హర్రర్ టచ్ ఈ కైండ్ ఆఫ్లో చేశారు కదా, మరి నెక్స్ట్ సినిమా కూడా కథ రెడీ చేసుకున్నాం అంటున్నారు. హర్రర్ కాదు, అదే ఎలా ఉండబోతుంది, ఎందుకంటే హర్రర్ ఆల్రెడీ ఒకసారి భయపెట్టినట్టుంది మిమ్మల్ని బాగా. అవును, చాలా ఫైనాన్షియల్గా కూడా భయపెట్టిన, ఫైనాన్షియల్గా కాదు కానీ అదే జోన్లో ఆ టైంలో అన్ని అవే వచ్చాయి. నేను ఏదైతే ఒక పల్లెటూరు విలేజ్ బ్యాక్డ్రాప్లో హారర్ కామెడీ అని నేను చాలా ఎక్స్పెక్ట్ చేసి అనుకున్న పిక్చర్ అది. సో డిఫరెంట్గా ఉందనుకున్నది ఆ టైంలో అందరు ప్రొడ్యూసర్లకి అదే థాట్స్ వచ్చినట్టున్నాయి. 20 సినిమాల దాకా అదే టైంలో అవే సినిమాలు వచ్చాయి, ఇదే హిట్ అవుద్ది అనుకున్నారు అందరూ, అవే చేశారు వరుసనే. సో ఈసారి అలా కాకుండా ప్రతి ఒక్క జానర్ని టచ్ చేస్తున్నారు ప్రొడ్యూసర్స్, మన షార్ట్ ఫిలిమ్స్లో కానీ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో వచ్చే మూవీస్ కానీ అన్ని జానర్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా అజయ్తి చేసే ఏముందని సినిమాలో చూడాలి అనే థాట్ లేకుండా కొంచెం ఏదన్నా కామెడీ థ్రిల్లింగ్లో వెళ్దామని. కామెడీ ఎప్పటికీ అది ఎవరైనా యాక్సెప్ట్ చేసే ఇది కాబట్టి, సబ్జెక్ట్ కాబట్టి. సో మీరే ప్రొడ్యూసర్ కాబట్టి నెక్స్ట్ టైం కూడా ఒక అంటే హీరోయిన్ సెంట్రిక్కేనా లేదంటే ఒక హీరో కూడా ఏమైనా స్కోప్ ఉందా మీ దాంట్లో? నేను చాలాసార్లు చెప్పాను కథ హీరో, దాంట్లో మనం అంతా పాత్రలు పాత్రధారులు. సో అందులో లచ్చిలో నా క్యారెక్టర్ ఏంటంటే మెయిన్ లీడ్,
అందులో హీరోయిన్ అంటే అది ఓకే మనం అనుకోవడానికి హీరోయిన్ కానీ మెయిన్ లీడ్. ఇప్పుడు కూడా అలాంటి కథలే మనం చూస్ చేసుకుంటే బెటర్ అంతే. ఆర్టిస్టులు అందరూ కూడా కథలో ఇన్వాల్వ్ అయ్యి అంతే సపోర్టింగ్. అయితే ఇప్పుడు ఈ సాంగ్ వస్తే, ఇప్పుడు నా ఫ్రెండ్ పెళ్ళి నాకేమో లొల్లి అనే సాంగ్ వస్తే, అంటే ఈ ఐడియా అసలు అంటే ఎవరిది, మీదేనా లేకపోతే ఇప్పుడు ఎలా వచ్చింది, నివృత్తి వైబ్స్ దాకా ఎలా వెళ్ళారు, అది అది ఎలా కనెక్ట్ చేశారట్టు? నేను 2 మంత్స్ బ్యాక్ నుంచి వర్క్ అంతా గ్రౌండ్ వర్క్ అంతా చేసుకుని భీమ్స్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన ఇమీడియట్గా పెళ్లి సాంగ్ ఐడియా సూపర్ ఉంది అని చెప్పేసి, ఆయనే నా ఫ్రెండ్దేమో పెళ్ళి నాకేంటి లొల్లి అని ఆయనే ఆ లైరిక్ చెప్పారు. అంటే మీరే రాయొచ్చు కదా అన్నాను. లేదు లేదు, దీనికి ప్రాపర్గా రాపిద్దామని చెప్పేసి అప్పుడు శ్యామ్ గారిని కాసర్ల గారిని అప్రోచ్ అవుదాం అనేసి ఆయన అట్లాగా ఆయనే ప్లాన్ చేశారు. సింగర్స్ కూడా ఒక 4-5 సింగర్స్ నేమ్స్ చెప్పారు ఆయన నాకు. శ్రావణ్ భార్గవి గారు రీసెంట్గా ఆవిడ కొన్ని ఆల్బమ్స్ కూడా హిట్ అయి ఉన్నాయి. సో అలా కొద్దిగా సెంటిమెంటల్గా థింక్ చేస్తే అది బాగుంటుంది అనుకున్నాను. ఇదంతా అయిపోయిన తర్వాత సాంగ్ ని మొత్తం అయిపోయి కొన్ని ఆడియో కంపెనీ వాళ్ళు అప్రోచ్ అయ్యారు. సో దానికన్నా కూడా నివృత్తి వారి గురించి నేను విన్నాను. ఈ తెలుగు అమ్మాయిలకి సపోర్ట్ చేస్తూ మంచి ఆల్బమ్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. యాక్చువల్లీ నివృత్తి అనేది వాళ్ళది ఫామ్ది, రియల్ ఎస్టేట్ వాళ్ళది. సో అది బాగా అనిపించింది నాకు. వాళ్ళు కూడా సాంగ్ చూసిన తర్వాత జయతి చాలా బాగా చేశారు, నేను మా నుంచే మేము ఇది రిలీజ్ చేస్తామని నివృత్తి వారు సపోర్ట్ చేశారు. సో అలాగే అంత బాగా గ్రాండ్ గా రిలీజ్ చేశారు మన 17th నాడు. నా ఫ్రెండ్దేమో పెళ్ళి నాకేంది రగిలొల్లి నా లెక్కమెప్పుడు చెల్లి. మరి రిలీజ్ చేశారు, వ్యూస్ బాగానే వస్తున్నాయి, మరి మిగతా వాటి సంగతి ఏంటి? మిగతా వాటి వచ్చింది ఏదంటే షేర్ బేస్డ్లో మాట్లాడుకున్నాం అంతే. అంటే ఇప్పుడు ఇంకా మనం ఇప్పుడే 3-4 దాపింది, ఇంకా మనం చూడాలి అది ఎట్లా వెళ్తుంది అనేది. సో మనం ఏమంటారు, కష్టపడి చేస్తాము, ఎట్లా వస్తే తీసుకుంటాం, రానప్పుడు ఏం చేస్తే దాన్ని పీపుల్ దాకా రీచ్ అవ్వడానికి మనం ప్రయత్నాలు చేస్తున్నాం. మనకి రీచ్ అవ్వడం అనేది ఫస్ట్ నాకు. నేను నా మోటివేట్ ఇక్కడ ఇందులో నా నేను మీకు ఇందాక చెప్తుంది ఏంటంటే, నన్ను నేను రీచ్ చేసుకోవాలనుకుంటున్నాను, నన్ను నేను ప్రెజెంట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకా ఎక్సెస్ ఏమైనా వస్తే అది బోనస్ కింద తీసుకోండి. అయితే ఇప్పుడు మీరు అన్నారు నాకు మా పేరెంట్స్ దగ్గర నుంచి సపోర్ట్ ఉంది, నేను ఒక ప్రొడ్యూసర్ కింద వెళ్ళాలి అనుకున్నప్పుడు అంతా సరే, సపోర్ట్ అయితే ఉంది కానీ బట్ ఒక ఎక్స్పీరియన్స్ అనేది కూడా మ్యాండేటరీ కదా. ఒక ప్రొడక్షన్ హౌస్లోకి మనం చేయాలన్నప్పుడు అన్నింటి మీద ఒక కమాండ్ ఉండాలి. అంటే దేనికి ఎంత అవుతుంది అనేది మనకు ఒక బడ్జెట్ లిమిటేషన్స్ కానీ ఇవన్నీ తెలిసి ఉండాలి కదా. అవన్నీ మీరు అంటే యాజ్ యాంకర్ కింద ఉన్నప్పుడే, విజయ్ కింద ఉన్నప్పుడే ఇవన్నీ చూసుకునేవాళ్ళ లేకపోతే ఎలా? అదే కదా మీ ఫస్ట్ క్వశ్చన్లో ఇవన్నీ చెప్పాను. నా ఆఫ్టర్ మై లైవ్ షో నేను వెళ్ళి మా ఛానల్ ఎడిటింగ్ సూట్లోనే కూర్చునేదాన్ని, అక్కడే నేర్చుకుంది. అంత పెద్ద సంస్థలో వాళ్ళ గేమ్ షోస్ వాళ్ళ ప్రొడక్షన్ మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో ఆ నేర్చుకున్న ప్యాషన్, చాలా మందికి ఏంటంటే మొహానికి రంగు వేసుకుని యాక్టింగ్ చేయాలి అనే ఒక దాంట్లో ఉంటారు, ఎక్కువ అదే ఉంటుంది. అలా నేను వీజగా చేసేప్పుడు నాకు ఆ మూవీలో ఆఫర్ వచ్చింది, నాకు ఈ మూవీలో ఆఫర్, నాకు ఆ జాస కూడా లేదు, ఆ థాట్స్ కూడా లేవు. నన్ను అడిగిన కొంతమంది ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి నాకు ఇంట్రెస్ట్ లేదండి, నేను లైవ్లోనే నాకు కంఫర్ట్గా ఉన్నాను, ఒకవేళ మీరు ఇచ్చిన ఆఫర్ నేను చేసినప్పుడు నాకు అది మైనస్ అవుతే లైవ్లో వచ్చి నన్ను నేను ప్రజెంట్ చేసుకోలేనండి, లైవ్ అది ప్రోగ్రామ్, ఆ జయతి సినిమా చేసావు కదా ఇలా వచ్చి మళ్ళీ వచ్చా అని అట్లా మాట్లాడతారు, అది నేను రిసీవ్ చేసుకోలేనని అలా వెళ్ళి వాళ్ళకి సున్నితంగా నాకు వచ్చిన అవకాశాన్ని తిరస్కరించి వచ్చేదాన్ని. ఆఫర్స్ వచ్చినాయి? వచ్చాయి, డెఫినెట్గా వచ్చాయి నాకు. బట్ కాకపోతే అదే మీరు అన్నట్టు ప్రొడక్షన్ ఇదంతా ఓకే, బట్ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలన్నప్పుడు సినిమాలే కదా. ఇప్పుడు మీరు హీరోయిన్ కింద చేస్తుంది కూడా సినిమాలే చేస్తున్నారు కదా, మరి అప్పుడే ఆ రోజుల్లో క్యారెక్టర్స్ వచ్చినప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోయారు వాటిని? సి తారక్ గారు, ఇప్పుడు నేను నా నిర్మాతగా నేను నిర్మించుకున్న చిత్రంలో నాకు నచ్చిన క్యారెక్టర్లో నాకు నచ్చిన కాస్ట్యూమ్స్లో నేను ఉంటాను. మీ కంఫర్ట్ జోన్, కంఫర్ట్ జోన్లో నాకు అవకాశం ఉన్నప్పుడు, నా పేర నాకు సపోర్ట్ చేసినప్పుడు నేను ఇంకొక ప్రొడక్షన్ హౌస్లో వెళ్ళి నాకు నచ్చిన క్యారెక్టర్ చేసి నాకు ఇష్టం లేదు నేను చేయను. అందువల్ల వాళ్ళకి నేను చెయ్యనని ఎప్పుడు ఏ రోజు వాళ్ళకి ఫోన్లో నేను ఎప్పుడు చెప్పేదాన్ని, దగ్గరికి వెళ్ళి నేను చెప్పి ఇలా అవకాశం మీరు ఇచ్చారు కానీ నేను ఇలా చేయలేను అంతే. ఇది చాలా గొప్ప లక్షణం బేసిక్గా. ఎవరన్నా చేస్తానని చెప్పడానికి వెళ్తారు, మీరు వెళ్ళి ఒక హ్యాపీగా ఒక టీ తాగి నేను చేయనండి అని చెప్పి రావడం. అప్పుడు కొంతమంది డైరెక్టర్ గారు కూడా వాళ్ళు అన్నారు కూడా, మా సుకుమార్ గారే అన్నారు, నాకు డౌటే నువ్వు చేస్తావో చెయ్యవో అనేసి ఆయన కూడా అన్నారు ఆ మాట.
లేదండి నాకు ఇంట్రెస్ట్ లేదు మూవీస్ చేయడం అని చెప్పేసి వచ్చాను. ఓకే, సుకుమార్ గారు ఏ సినిమాలు ఇచ్చారు అంటే స్టార్టింగ్ పిక్చర్స్. అదే స్టార్టింగ్ ఏ సినిమా, ఆర్యనా లేకపోతే ఆర్యక జగడమా లేకపోతే తర్వాత జగడం, అదే ఆ టైంలో అనుకుంటా. దాని తర్వాతే పిక్చర్స్. మరి ఇప్పుడు తర్వాత మీరు చేసినప్పుడు అన్న ఇంకా లేదు, అసలు నేను ఎవరికి అసలు టచ్ లో లేనండి, అసలు నాకు ఫ్రెండ్స్ లేరు. అంటే ఇంక నెక్స్ట్ మీరు చేసే సినిమాలు కూడా మీ ప్రొడక్షన్ హౌస్ లో వచ్చిన సినిమాలు మాత్రమే చేస్తారు, బయట సినిమాల్లో వస్తే మాత్రం చేసే? అదే అంటున్నాను, బయట సినిమాల్లో వచ్చినప్పుడు నాకు ఈ జయతే ఇది ఇలా ఉంటావు నువ్వు, నీ కాస్ట్యూమ్స్ ఇవి, నీ క్యారెక్టర్ ఇది అన్ని నాకు ఓకే అన్న కంఫర్ట్ గా అనిపిస్తే నేను తప్పకుండా చేస్తాను. బయట సినిమాలు కూడా ఓపెన్ గా ఉన్నారు కానీ, బట్ కాకపోతే యు హావ్ సమ్ లిమిటేషన్స్ టు డు ద రోల్స్. నేను కాకపోయినా తెలుగు అమ్మాయిలు చాలా మంది టాలెంట్ పర్సన్స్ ఉన్నారు, సో నేను కాకపోయినా ఇంకెవరైనా వచ్చేస్తారు, అట్లా ఏం కాదు. నేను అనేది ఏంటంటే మీ పర్సెప్షన్ ఏంటనేది, జయతి క్యారెక్టర్ సూటబుల్ అని ఎవరైనా నిజంగా నిర్మాత గానీ దర్శకులు గానీ భావిస్తే అది నేను చేయగలడానికి నేను రెడీగా ఉన్నాను. లేదు అంటే నా కంఫర్ట్ లోనే నేను నాకు నచ్చిన సినిమా చేస్తాను, నాకు నచ్చిన క్యారెక్టర్ ఉంటే చేసుకుంటూ వెళ్తాను. అది ఎందుకంటే ఇంతకుముందు మీరు చెప్పారు కదా, నేను లైవ్ షోలో చేసినప్పుడు ఏంటంటే నాకు చిన్న ప్రాబ్లం ఉండేది, ఇప్పుడు జయతి చేసిన క్యారెక్టర్ ఏదైనా నచ్చకపోతే వాళ్ళు డైరెక్ట్ గా మీతో మాట్లాడడానికి మీకు కన్వే చేయడానికి అది ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు, ఇబ్బంది లేకపోయినా భలేవారే కింద ఒక ప్రోగ్రామ్ కింద ఒక ట్రోల్స్ అవి ఉంటాయండి. ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్స్ ని తిడతా రాస్తా ఉంటారు, రాస్తారు కానీ నేను మీరే అంటున్నారు. నేను ఆ టైం నుంచి వచ్చినప్పుడు మా మైండ్ సెట్ కొంతవరకే ఉంటుంది, ఇప్పుడు దీన్ని రిసీవ్ చేసుకునే పొజిషన్ లో లేదు. అరే అలాగా రాంగే చేయొద్దు, మీడియా వారే రాడీగా కూర్చోరు మనం ఏం చేస్తున్నాం అని. మనం ఒక చిన్న మిస్టేక్ తెలియక చేసిన తెలిసి చేసిన పొరపాటుని క్యాచ్ నోటీస్ చేస్తారు, దాన్ని నోటీస్ చేసి మనం అనవసరంగా అవుతాం. సో ఏదైనా ఉంటే కొద్దిగా ఆలోచించి మనం అడుగులు వేసినట్లయితే వాళ్ళకి కూడా శ్రమ ఉండదు కదా. ఎస్ ఎస్, వాళ్ళకి ఎలాంటి కంటెంట్ ఇవ్వదలుచుకోవట్లేదు మీరు బేసిక్గా చెప్పాలంటే. కాదు, మన వే కరెక్ట్ గా ఉంటే ఎవరికి ట్రోల్స్ కి గానీ లేవర్ కమెంట్స్ గానీ వాటికి విమర్శకు గానీ వీళ్ళెవరికి కూడా మీరు ఎలాంటి కంటెంట్ ఇవ్వదలుచుకోలేదు సింపుల్ గా చెప్పాలంటే. యా, అయితే ఇప్పుడు మీరు అన్నారు విజయ్ కింద చేస్తున్నప్పుడే నేను మిగతా అన్నీ కూడా నేను నేర్చుకున్నాను నేర్చుకుని వచ్చానని చెప్పి, బట్ ఎంత నేర్చుకుని వచ్చినా కూడా మనం ఎడిట్ సూట్లో కూర్చుని చూసిందో నేర్చుకుందో ఒకటి ఉంటుంది, బట్ ఆన్ గ్రౌండ్లో దిగిన తర్వాత మనం చేసేది మనం ఖర్చు పెడుతున్నప్పుడు ఎదురయ్యే సిచ్యువేషన్స్ వేరే విధంగా ఉంటాయి కదా. మరి మీకు ఛాలెంజెస్ ఏమీ ఎదురవలేదా? ఎదురయ్యండి, ప్రొడక్షన్ 52 ఎపిసోడ్స్ అంటే నాట్ ఏ జోక్ అండి. డైలీ ఎన్ని ఎపిసోడ్స్ చేయాలి అనే దాని మీద ఉంటుంది క్యాలిక్యులేషన్, ఎవ్రీథింగ్ ఉంటుంది. కరెక్ట్గా నేను 22 ఎపిసోడ్స్ అయిపోయిన తర్వాత కరెక్ట్గా ఆ స్టూడియోది ఇమీడియట్గా వేరే వాళ్ళకి ఇచ్చారు, కొంచెం వేరే పెద్ద ప్రొడక్షన్ వాళ్ళు వచ్చి గట్టిగా అడిగేసరికి వాళ్ళు ఇవ్వాల్సి వచ్చింది. ఆ సెట్ మహల్ సెట్ అప్పట్లోనే నేను ఒక 25 lakhs పెట్టి ఆ సెట్ వేశాను. 25 lakhs పెట్టి నారాయణ రెడ్డి గారు ఆర్ట్ డైరెక్టర్. ఓకే, అంత పెద్ద హ్యూజ్ సెట్ వేసిన తర్వాత ఇమీడియట్గా అది మళ్ళీ అదంతా బ్రేక్ చేసేసి మళ్ళీ ఇమీడియట్గా పాతగా 25 ఎపిసోడ్స్ నేను ఎట్లా మళ్ళీ ఎలా చేయాలి, అది పెద్ద టాస్క్ కదా. సో ఆ టైంలో నేను ఎంత వరి అయ్యానంటే అంత వరి అయ్యాను, నా సెట్ మొత్తం తీసేస్తూ ఉన్న టైం అది, నేను చాలా బాధపడ్డాను. సో తర్వాత మళ్ళీ ఛానల్ నుంచి మళ్ళీ ఒక టైం తీసుకొని మళ్ళీ ఇదే సెట్ తీసుకెళ్ళి అన్నపూర్ణ స్టూడియోస్లో వేసుకొని సేమ్ సెట్ మళ్ళీ. ఓకే, కాకపోతే దానంత కాకపోయినా పాపం ఆయన ఆ డైరెక్టర్ నారాయణ రెడ్డి గారు చాలా బాగా సపోర్ట్ చేసి పర్లేదు అయితే నేను దీన్ని ఎంత మ్యాక్సిమం మినిమం నేను చేస్తానని చెప్పి కొంచెం తక్కువ దాంట్లో నాకు బడ్జెట్లో చేసి ఇచ్చారు. ఓకే, సో ఇలాంటివన్నీ జరిగాయి, ఇవన్నీ ఫేస్ చేసుకోకుండా లేదు. కాకపోతే ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడం, మనీ నాకు పెట్టిన దానికి రిటర్న్స్ మంచి హ్యాపీగా రావడం, అందువల్ల పేరెంట్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవడం జరిగింది నాకు. ఓకే, ఇప్పుడు మీరు అన్న నారాయణ రెడ్డి గారి గురించి చెప్పారు, ఇలా మనకి కొంతమంది వెల్ విషెస్ మన అంటే ఒక అమ్మాయి అంటే ఎవరు వచ్చినా కొత్తగా ప్రొఫెషన్లోకి వస్తూ ఉంటేనే అదొక ఛాలెంజింగ్, దట్టు మీరు ఒక అమ్మాయి కింద నుండి రావడం అనేది ఇంకొంచెం అంటే అడిషనల్ ఛాలెంజెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు అబ్బాయిలు అంటే ఎలా నైట్ 1 o'clock ఏదో రకరకాలు ఉంటాయి కదా, అమ్మాయి అని కానీ ఒక చిన్న లిమిటేషన్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా. సో ఛాలెంజెస్ ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఇండస్ట్రీలో ఎవరైనా ఒక బ్యాక్ బోన్ ఉంటే తప్పనించి దాన్ని అంటే మీరు అన్నారు ఇందాక గట్టిగా ఎవరో ఒకళ్ళు వస్తే అడిగితే ఇచ్చేయాల్సి వచ్చిందని చెప్పి, ఒక ఇండస్ట్రీలో ఒక బ్యాక్ బోన్ ఉంటే అనేది మనకి అప్పుడు మరి నన్ను అట్లా అనేవారు కాదేమో, సపోర్ట్ ఉంటే పర్లేదే మన జయతి ఇదే లే సెట్ అది అలాని కాదు. నేనేది మీకు ఎవరైనా ఉన్నారా అంటే అదే అంటాను, అది లేకపోవడం వల్ల జరిగింది. దాని తర్వాత అయినా ఆ తర్వాత కూడా నాకు ఎవరు ఏ సపోర్ట్ లేదు, నాకు నేను సపోర్ట్ లేకుండా సింగిల్ ఇండిపెండెంట్ సపోర్ట్ అంటే మనీ మనది అయినప్పుడు మనీ పెట్టి చేసుకుంటున్నప్పుడు నా కోసం, కాకపోతే నేను ఏదైతే ఛానల్ వర్క్ చేశానో ఆ పీపుల్తోనే నేను సినిమా వర్క్లో వచ్చారు నాకు అవుట్డోర్ యూనిట్ అంతా కూడా. ఓకే, సో వాళ్ళందరూ జయమ్మది ఇది అని అక్కడ వర్షాలు ఉన్నా ఎలా ఉన్నా కూడా లైట్స్ పట్టుకొని ఇవంతా అది సపోర్టే కదా. సో అట్లా నేను ఏ ప్రొడక్షన్ చేసినా మొన్న రీసెంట్గా నా ఫ్రెండ్ ఇదేమో పెళ్లి సాంగ్లో కూడా 2 రోజులు యాక్చువల్గా కంప్లీట్ అవ్వాల్సిన సాంగ్ అది, థర్డ్ డే వరకు వెళ్ళింది. వై బికాజ్ నాకు ఆ స్మోక్ ఎఫెక్ట్ కెమెరా
మా కెమెరా డిఓపి గారు కొంచెం స్పెషల్ ఎఫెక్ట్ కోసం వేశారు, స్మోక్ ఎఫెక్ట్ అంతా వేశారు. కళ్ళని రెడ్ అయిపోయి అసలు నేను చేయలేక చాలా పొజిషన్లో వెళ్ళిపోయాను. పర్లే థర్డ్ డే నేను చేస్తాను అని చెప్పేసి అందరూ కూడా, డేట్ లేదు యాక్చువల్లీ నెక్స్ట్ డే షూ లొకేషన్ కూడా డేట్ లేదు. సో మీరంతా సపోర్ట్ చేసి వాళ్ళతో మాట్లాడి మళ్ళీ ఆ ఆర్టిస్టులు అంతా ఒక 150 మెంబర్స్ ఆ క్రూ అది ఆ సాంగ్కి మోడల్స్ కానీ మోర్ దాన్ సినిమా చేశారు, సినిమా లాగే చేశారు అది. సో అదంతా సపోర్ట్ చేశారు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉండక్కర్లేదు, మన బిహేవియరే వాళ్ళకి చేయాలనిపిస్తుంది అంతే. అంటే నేను అడిగింది ఉంటుంది, మీరు అన్న పాయింట్ నాకు అర్థమైంది. సపోర్ట్తో చేయడం అనేది ఇంకా కంటిన్యూ ఇలా బ్రేక్ వచ్చేది కాదు నాకు. ఒకవేళ మీరు అన్న సపోర్ట్ ఉంటే, సో మనకు మనమే కాబట్టి కొంచెం స్లోగా వెళ్తున్నాం. అందుకని ఇందాక అన్నాను మీతో ఈసారి బ్రేక్ లే, బ్రేక్స్ లేవు. అయితే యాక్చువల్గా మీరు అన్నారు ముగ్గురు ఆడపిల్లలు అని చెప్పి, అయితే ముగ్గురు ఆడపిల్లలు అన్నప్పుడు పేరెంట్స్ ఎంత డబ్బు ఉన్నవాళ్ళైనా లేకపోతే ఇంకోటి సపోర్ట్ చేసేవాళ్ళైనా, బట్ ఆడపిల్లలు అనేసరికి ఏంటంటే ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత అమ్మ పెళ్లి చేసుకోమనే మాట ఖచ్చితంగా వస్తుంది. మరి మీకు ఎప్పుడు రాలేదా, మీరు దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తూ వస్తున్నారు? మరి ఇదే కొంచెం ఎమోషన్ బ్లాక్ మెయిల్ చేసి నేను అనుకున్నది ఇంకా రీచ్ అవ్వలేదు. నా గోల్ రీచ్ నా సినిమా పోయిన నేను చేసిన ఫస్ట్ సినిమా ఇంకా రీచ్ అవ్వలేదు అంటే ప్రజల మీద చేసేదాకా యుద్ధం చేస్తానే ఉంటామని ఇలాంటివి అంటానే ఉంటారు. కాకపోతే ఆ కరోనా వచ్చి నన్ను రక్షించింది. కరోనా టైంలో అంటే బ్యాడ్ ఇన్సిడెంట్ మనకి, కానీ ఆ టైంలో చాలా ప్లాన్స్ చేశారు. కాకపోతే చేశారు, ఇంకా నెక్స్ట్ ఒక మూవీకి ఛాన్స్ ఇవ్వండి, అది బాగుంది అలా ఓకే అనుకుంటే అట్లా కొన్ని కండిషన్స్ మీద కండిషన్స్ అప్లై అట్లా జరిగింది. శ్రీమతి జయతి అనే దాని నుంచి తప్పించుకోవాలి, అది రాకూడదు, కానీ దాని వల్ల జరిగింది. మీ ప్రశ్నకి నా సమాధానం అర్థమైంది. అంటే నేను అనేది అదే వాళ్ళకి ఇంకొక ఛాన్స్ అని పేరెంట్స్ ని అడగాల్సిన పరిస్థితి, ఇంకొక ఛాన్స్ ఇవ్వండి నాకు అని. సో అట్లాగా మళ్ళీ మూవీ ప్లాన్ చేస్తూ సాంగ్ వచ్చాను. సాంగ్ వాళ్ళకి కూడా బాగా నచ్చింది సాంగ్. మా ఫస్ట్ చూసిన తర్వాత ప్రసాద్ ల్యాబ్ లో ఆ సాంగ్ ని ప్లే చేసిన తర్వాత చాలా ఆనందపడ్డారు. ఇంకా ఏం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సినిమా కూడా అలానే ఉంటే హ్యాపీ. ఇప్పుడు పెళ్లి ప్లాన్స్ అన్నారు, ఇప్పుడు ఒక్క ఛాన్స్ అని మీ పేరెంట్స్ని అడిగారు, నెక్స్ట్ అవతల వచ్చే వ్యక్తిని కూడా ఒక ఛాన్స్ అనే వ్యక్తిని అలాంటి వ్యక్తిని చూజ్ చేసుకుంటారా? అట్లా అస్సలు వద్దండి, అట్లాంటి లైఫ్ వద్దు మనకి. మనల్ని మన అభిప్రాయాన్ని గౌరవించి అట్లాగా గోహెడ్ అనేలాగా ఉండాలి. ఒక్కడండి ఇక్కడ పేరెంట్స్ ఒక ఛాన్స్ అండి, అక్కడ వచ్చిన అట్లా కాదు. మన అభిప్రాయం గౌరవించి జయతి కమాన్ నెక్స్ట్ సినిమా ఏంటి అని చెప్పి వాళ్ళే డేట్స్ ఇచ్చేలాగ డబ్బులు ఇచ్చేలాగా అది అలా అది బాగుంటుంది. సో అలాంటి వాళ్ళకి ఓపెన్ అనమాట, అప్లికేషన్స్ అని పెట్టుకుని పెట్టుకోవచ్చు. జయతి అభిప్రాయాలను గౌరవించే వాళ్ళు, ఆమెకి సపోర్ట్ చేసేవాళ్ళు. బాగుందండి, నాకు రాలేదు థాట్, రాలేదు ఈ థాట్ ఇప్పటి వరకు. సరే ఇలాంటి మంచి మంచి ఆలోచనలు కూడా వస్తుంటాయి, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అనేది కూడా తెలుస్తూ ఉంటుంది. ఓకే, అయితే ఈ సాంగ్ మొత్తం టోటల్గా 150 మెంబర్స్ క్రూ తోటి ఇంత చేశారు కదా, సో ఇప్పుడు నెక్స్ట్ మరి మీ సినిమా ఎంత గ్రాండ్గా ప్లాన్ చేసుకోబోతున్నారు, ఎలా ఉండబోతుంది, మీరు కథ మీ అంటే కథలో కూడా ఇన్వాల్వ్ అవుతారు మీరు ఎలా? అంటే కథనే కదా ఫస్ట్ మనం వినాలి, తర్వాత ప్రొడక్షన్ షూటింగ్ టైంలో అసలు ఇన్వాల్వ్ అవ్వాలి. ఒకసారి అది ఓకే అయిపోయి స్క్రిప్ట్ అంతా రెడీగా ఉన్న తర్వాత నేను అసలు దాని గురించి మాట్లాడను. కథ అంటే మనం చూస్ చేసుకోవాలి కదా ఎవరికి ఏది నచ్చితే. అంటే నేను కూడా ఒక ప్రేక్షకురాలనే కదా ఫస్ట్, ఈ సినిమా చూసి నేనే కామెంట్ చేస్తుంటే ఇందులో ఏముందని చూడాలి, ఎందుకు ఈ సినిమా అని నేనే అనుకుంటాను. అలా మన సినిమాని అనుకోవద్దు అనేది ఉంటుంది కదా. ఈ మధ్యకాలంలో మీరు అలా అనుకున్న సినిమాలు ఏమైనా ఉన్నాయా? అవన్నీ మనం ఎలా చెప్పగలుగుతాం, కానీ అంటే ఆల్మోస్ట్ ఏముంది ఇందులో అనిపిస్తుంది అంతే. కొన్ని కొన్ని పిక్చర్స్ చాలా బాగున్నాయి. అబ్బా ఏముంది అనిపించిన సినిమాలు ఏమన్నా ఈ మధ్యలో? డెఫినెట్ గా ఉన్నాయి. నాకు బింబిసార మూవీ చాలా బాగా నచ్చింది, తర్వాత యశోద మూవీ కానీ కొన్ని పిక్చర్స్ అవి బాగున్నాయి. ఇప్పుడు మీరు అన్నారు లిమిటేషన్స్ ఉన్నాయన్నారు. ఇప్పుడు చాలా మంది స్టార్ హీరోయిన్స్ కూడా ఈ చేస్తుంటారు, ఇది మన లేడీ ఓరియంటెడ్ పిక్చర్స్ అలాంటి వాటికి. అంటే మీరు ట్రై చేయరా అసలు ఇండస్ట్రీలో? అంటే ఇప్పుడు ఎందుకంటే మీరే చెప్పారు చాలామంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు తెలుగు ఇండస్ట్రీలో, చాలామంది టాలెంటెడ్ అమ్మాయిలు ఉన్నారు, నేను కాకపోతే వేరే వాళ్ళు చేస్తారని చెప్పి. అంతమంది టాలెంటెడ్ ఉన్నప్పుడు మన నీడ్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. అంటే వెళ్ళి నేను చేస్తాను అని చెప్తేనే కానీ మన దగ్గరికి రాదు కదా ఏది కూడా. పలానా జయతి ఉందనేది గుర్తుపట్టాలంటే మీరు కంటిన్యూగా ఒక నాలుగు ఒకటండి మీ క్వశ్చన్ పూర్తి అవ్వకముందే చెప్పేస్తాను. ఎందుకు అని అంటే ఇప్పుడు మీరు ఒక మూవీ నిర్మించాలని మీరు అనుకున్నప్పుడు మీకు కొంతమంది థాట్స్ వస్తాయి, మీ బిజినెస్ పాయింట్ ఆఫ్ చూసుకుంటారు. ఈ హీరోయిన్ పెడితే బిజినెస్ అవుతుంది, ఈ హీరోయిన్ పెడితే బిజినెస్ అవుతుంది. లేదు మీరు అప్పట్లో కొంతమంది మన సీనియర్ డైరెక్టర్ కొంతమంది ఉండేవారు, వాళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళకున్న దర్శకత్వంతో వాళ్ళ సీనియరిటీతో కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చేవారు.
వాళ్ళు ఎవరిని తీసుకొచ్చి పెట్టినా కూడా దర్శక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాసనారాయణ గారు ఒక పిక్చర్ చేశారు అనుకుంది, అప్పట్లో నా చిన్నతనంలో మా అమ్మగారు చిన్నతన ఆ టైంలో నేను చెప్పే సంగతి ఏంటంటే వెళ్ళిపోయి ఆర్టిస్ట్ కొత్త వాళ్ళంతా అప్లికేషన్స్ అవి చేసుకుంటూ ఉండేవారు దర్శకుడు ఇదితో వెళ్ళిపోయాయి. అలాగే తేజ గారు మన డైరెక్టర్ తేజ గారు కానీ శేఖర్ గారు కానీ వీళ్ళంతా కూడా డైరెక్టర్ ప్రతిభతో వచ్చే వాళ్ళకి కొత్త వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు మెయిన్ ప్రొడ్యూసర్స్ ఎవరైనా వీళ్ళందరూ బిజినెస్ వైజ్ గా చూసుకుంటే నేను అనేది అదే ఇప్పుడు సమంత గారు చేశారు లేదా ఇంకోటి చేశారా ఏమన్నా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసినప్పుడు వాళ్ళు దాంట్లో మిగతా క్యారెక్టర్స్ కూడా ఉంటాయి కదా, మిగతా క్యారెక్టర్స్ మనకి నచ్చుతుంటాయి కూడా, అరే ఈ క్యారెక్టర్ భలే ఉంది ఇలాంటి క్యారెక్టర్ నాకు పడి ఉంటాయి అనిపిస్తుంది. బట్ అలాంటి మన దగ్గర రావాలంటే మనమే వెళ్ళాలి. నేను అలాంటి చేయాలని అనుకోవట్లేదు ఫస్ట్. అసలు ఎలాంటి ఓన్లీ మీకు నచ్చిన క్యారెక్టర్స్ మీరు రాసుకుని మీరు చేయాలనుకుంటున్నారు. అలా చేయాలనుకుంటే ఎన్నో పిక్చర్స్ చేసుకోవచ్చు కదండి, అట్లా లేదు ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదు అంటే అనిపించలేదా? అనిపించలేదు, అనుకోను కూడా కల్లో. అంటే మామూలు చూసినప్పుడు కూడా అనిపించలేదు భలే ఉంది అని? లేదు, ఎందుకు అనుకోవాలి? నేను ప్రధానంగా ఆలోచన నా టార్గెట్ అదైనప్పుడు పక్కన నేను ఎందుకు చూస్తాను? నేను పెట్ట కన్ను లోపల గుడ్డే చూస్తాను, నా పక్కన ఏం కనిపించదు. అర్థమైంది నాకు, మీరు ఆర్టిస్ట్ కన్నా కూడా ఎక్కువ మీరు ప్రొడ్యూసర్గా 100% ఫిక్స్ అయి ఉన్నారు. ఎలాగైనా ఒక హ్యూజ్ సక్సెస్ కొట్టి మంచి ఇది చేయాలని చెప్పి ఇదంతా ఒక ఏదో నా గర్వంతో ఇవన్నీ చెప్పట్లేదండి. ఇప్పుడు ప్రతి ఒక్క మనిషికి ఒక టార్గెట్ ఉంటుంది, ఒక ఒక ఆశయం ఉంటుంది. ఆశయం అంటే మనకి ఏ వృత్తిలో ఉన్నదానికి అచీవ్ అవ్వాలనుకుంటాం. నేను ఇలా అనుకుంటున్నాను, అవకాశం లభిస్తే చేస్తాను, చేయనప్పుడు ఉంటాను అంతే. అంటారు కదా నడువు లేదా పరిగెత్తు లేదా పాకుతో, అది ట్రై చేస్తున్నాను అంతే. ఆ పాకుతో కూడా ఎంతవరకు వెళ్ళగలుగుతాను అనేది దైవాధీనం. అది గర్వం అని కూడా అంటలేదు నేను, అది థాట్ ప్రాసెస్ అనమాట. అంటే మీకు అంటే మీ ముందున్న గోల్ అనేది యాజ్ ఎ ప్రొడ్యూసర్ కింద అట్ ద సేమ్ టైమ్ మీ ప్రొడక్షన్ హౌస్ లో మీరు ఒక హిట్ కొట్టాలని అంతే కదా. ఓకే, మొత్తానికి అయితే దానికి తొలిమెట్టు కింద మీరు అన్నట్టు లచ్చి అనేది ఒకటి ఫెయిల్ అయి ఉండొచ్చు. బట్ ఈరోజు ఇంతకు ముందు అన్నారు నా సాంగ్ చూసి మా పేరెంట్స్ చాలా ఆనందపడ్డారు అని చెప్పేసి, ప్రేక్షకులు కూడా ఆనందపడుతున్నారు. మీరు కింద వచ్చే కామెంట్స్ చూస్తే జయతి ఎందుకు ఇన్నాడు కనపడలేదు అన్నారు, కానీ ఎందుకు వచ్చి మళ్ళీ ఎవరు అనట్లేదు. సో అలాగే మీకు నెక్స్ట్ దీని తర్వాత ఇంకో సాంగ్ అంటున్నారు, దాని తర్వాత సినిమా అంటున్నారు. ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ఒక సక్సెస్ టింజ్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయిందో ఇది ఇంకా కంటిన్యూ అవ్వాలని నెక్స్ట్ సాంగ్తో ఆ తర్వాత సినిమాతో కూడా సినిమా అప్పుడు మళ్ళీ కలుద్దాం. అప్పుడు యాజ్ ఎ ప్రొడ్యూసర్ కింద కూడా ఉంటారు కాబట్టి మీ దగ్గర నుంచి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. విష్ యూ ఆల్ ద బెస్ట్ యువర్ కెరియర్. ఎందుకంటే చాలామంది అమ్మాయిలు ఇప్పుడు కూడా మీరు అన్నట్టు ముఖానికి రంగు వేసుకోగానే ఒక ఆర్టిస్ట్ అవ్వాలని ఉంటుంది, కానీ దాన్ని దాటి పేరెంట్ సపోర్ట్ ఉన్నా లేకపోయినా కూడా బట్ ఒక ప్రొడ్యూసర్ కింద రావాలనేది ఎవరో సాహసం అయితే మీరు చేయరు. మీరు ఆల్రెడీ దెబ్బతిన్న ఉన్నా కూడా మళ్ళీ ఈసారి సక్సెస్ కొట్టాలని కసిగా ఉన్నారు కాబట్టి అది నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. అలాగే నా ఈ కొత్త సాంగ్ నా ఫ్రెండ్ ఇదేమో పెళ్ళి నాకేంటి లొల్లి నివృత్తి వైబ్స్లో రన్ అవుతుంది కాబట్టి ప్రేక్షకులందరూ చూసి నన్ను ఇంతకుముందు జయతిని ఎలా అయితే ఆదరించారో అలాగే నన్ను మరొకసారి మీ ఆశీర్వచనం అందిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఆల్రెడీ ఆశీర్వచనాలు అందించేసారు కాబట్టి ఆ సాంగ్ అన్ని వ్యూస్ తోటి దూసుకెళ్తుంది. సో మీ నెక్స్ట్ సినిమా కూడా ఇంతే సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.